బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో రైతుల పైన పీడీ యాక్టులు కూడా నమోదు చేశారు. రైతులను ఉద్యమం నుండి బయట పెట్టడానికి చాలా వరకు అరెస్టులతో వాళ్ళని అరికట్టారనేటటువంటి అభియోగాలు కొన్ని ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం అవి? అంటే పీడీ యాక్ట్ కాదండి, ఒకటి బేసిక్లీ పబ్లిక్ హియరింగ్లు, అంటే పబ్లిక్ హియరింగ్ కాదు, ఇప్పుడు ఆర్డీఓ సమక్షంలో గ్రామ సభలు అట్లాంటివి జరగాలి. అయితే కొన్ని చోట్ల ఏమైందంటే, ఒక ఒక దగ్గర ఆర్డీఓ వచ్చినప్పుడు వీళ్ళు అడ్డుకున్నారు, రైతులు అడ్డుకున్నారు, ఏంటంటే మీరు ఎందుకు ఇవన్నీ పెడుతున్నారు, మాకు వద్దన్న ప్రాజెక్టు మా నెత్తి మీద ఎందుకు రుతున్నారని గట్టిగా అడిగారు. అందులో కొంత పొలిటికల్ ఎలిమెంట్స్ వేరే వాళ్ళు వేరే కొన్ని అవన్నీ ఇప్పుడు మాట్లాడడం కానీ వాళ్ళు కాస్త ఏవో కుర్చీలు తిరగడమో ఇట్లా అవి చేశారు. నో, యు ఆర్ వెల్కమ్ ఫర్ ఓపెన్ కామెంట్స్, నో హైడ్స్ అండ్ సీక్రెట్స్ ఇన్ మై షో, యు కెన్ ఓపెన్ కామెంట్, ఓకే? ఎస్, అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, అది ఎవరు చేశారనే తెలియదు, కానీ ఎవడో కుర్చీలు విరగొట్టారు, టెంట్లు గుంజారు. అయితే మధ్యలో ఏమీ తెలియని అక్కడ మీటింగ్ వచ్చిన రైతులను పట్టుకపోయి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నారు మా రైతులు. ఎవరైతే మా ఫార్మసిటీ వ్యతిరేక ఉద్యమ కమిటీ మెంబర్స్ ఉన్నారో రైతులు, ఊరికే నిలబడి చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా ఎత్తుకపోయారు, పట్టుకపోయారు ఒక 34 మంది దాకా. అట్లాగే ఇంకొకసారి అప్పటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు వచ్చి, నేను ఏది చెరువుకి పూజ చేస్తా అనుకుంటా మేడిపల్లి గ్రామానికి వస్తే, మీరు చెరువుకి పూజ కాదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు. ఎస్, మా ఎమ్మెల్యే గారు అంటే మా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆయన వచ్చినప్పుడు కూడా ఇట్లనే అడ్డుకున్నారు, మీరు మా ఊరికి ఎందుకు వస్తున్నారు, మహిళలు కూడా నిలబడ్డారు అక్కడ అందరూ, మీరు ఎందుకు వస్తున్నారు సార్, మా ఊరికి రాకండి, మాకు ఈ మీరు చేసే అభివృద్ధి వద్దు, మీరు వద్దు, ఎవరు రావద్దు అని చెప్పేసి అడ నిలబడ్డారు, నిలబడి అడ్డుకున్నారు. దానికోసం కూడా అప్పుడు మళ్ళీ ఎవరో ఒక ఆయన నా మీద రాయబడ్డది, నా కారు అద్దం వదిలిందని వాళ్ళ ఇక వాళ్ళ మెంబర్స్ ఎవరో ఉన్నారు, దే హ్యావ్ అగైన్ పుట్ అ కేస్ ఆఫ్ ఏమంటారు 300 సమ్ సెక్షన్స్, ఐపీసీ సెక్షన్ క్రిమినల్ కేసులు పెట్టారు మా కేసు మా రైతుల మీద. అయితే అది ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉంది. అదొకటే కాదు, అంటే ఇప్పుడు భయభ్రాంతులను చేయడం అనేది అసలు ఇందాక సార్ చెప్పినట్టు పబ్లిక్ హియరింగ్ అప్పుడే స్థానిక మేడిపల్లి గ్రామస్తులను సర్పంచ్ను కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఆ రోజు పబ్లిక్ హియరింగ్ లో స్థానికులు ఎవరు మాట్లాడడానికి అవ్వలేదు. ఇప్పుడు నేను కూడా మాట్లాడాలంటే నేను మొత్తం పోలీసుల్ని తప్పించుకొని నేను ఒక్కదాన్ని ఎట్లనో దూరి లోపలికి వెళ్ళి కలెక్టర్ను డిమాండ్ చేయాల్సి వచ్చింది. మీరు మమ్మల్ని ఎందుకు మాట్లాడనిస్తలేరు, ఇంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఎందుకు మాట్లాడనిస్తలేరు అంటే, అప్పుడు నాకు ఒక 2 మినిట్స్ టైం ఇచ్చారు. కానీ స్థానికంగా వచ్చిన రైతులను కానీ మహిళలను కానీ ఎవరిని మాట్లాడలే. వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కువ శాతము పొలిటికల్ పీపుల్కే ఆ రోజు అవకాశం వచ్చింది. ఒక నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలకి ఇక తప్పనిసరిగా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి, పర్యావరణ ఉద్యమాలు మేము ఇప్పుడు కాదు గత 20 సంవత్సరాల్లో నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాము. పర్యావరణ అసలు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ప్రజల అనుమతి తీసుకోవడం అనేది ఈ దేశంలో జరగడం లేదండి. ప్రజల అనుమతి అనేది ప్రత్యేకంగా తీసుకోవాలా? మీరు మేము అడగని ప్రాజెక్టు మీరు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది ఒకటి. ఇంకోటి, ఇక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా ఫస్ట్లో అసలు ఫార్మసిటీ అంటే ఏంటో తెలియదు. మీరు చెప్పాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే చట్టం అది చెప్తోంది. ఒక ఆర్డీఓ కానీ ఒక ఎంఆర్ఓ కానీ వీళ్ళు కలెక్టర్లు కానీ ఊర్లలో మీటింగ్లు పెట్టి ఫలానా ప్రాజెక్ట్ మేము పెడుతున్నాము, మీకు ఇది ఒప్పందమేనా, మీకు సమ్మతమేనా, మీ భూమి ఇస్తారా అనేది ఒకటి. ఇందాక ఇంకొకటి సార్ చెప్పినట్టు అభివృద్ధి ఎవరి కోసం జరుగుతోంది, అసలు ఈ ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు ఆటోమేషన్ కాదండి, ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, ఎవరికి వస్తాయండి ఉద్యోగాలు? ఉద్యోగాలు వచ్చే ఇప్పుడు మనం చూస్తున్న మీడియాలో కూడా ఆఖరికి ఏఐ బేస్డ్ యాంకర్లు వస్తే రేపు పొద్దున యాంకర్లకు కూడా ఉద్యోగాలు ఉంటాయో ఉండవో మనకి అన్ని కూడా. ఇటువంటి సందిగ్ధ సమయంలో ఇంకా అదే పాత పాడుతూ మేం పాత ఏంటంటే మీ భూమి అని మీకు ఉద్యోగాలు ఇస్తాం. మేము అడుగుతున్నది ఏంటంటే మేమే ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నాం, రోజుకు ఒక రైతు 10 మంది కూలీలకు పనిస్తున్నాడు, మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చేది ఏంటి, మా భూములు తీసుకునేది ఏంటి? ఈ డైలాగ్ అనేది జరగాలండి. ఎందుకంటే ఎంతసేపు ఎప్పుడు కూడా వ్యవసాయ భూముల మీద అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని అటెండ్ లేదు, అంటే ఇదొక
మిస్గైడెడ్ అంటే మంచి ఉద్దేశంతో అయి ఉండొచ్చు, చెడు ఉద్దేశంతో అయి ఉండొచ్చు. నేను ఎవరిని కూడా ఇది అది అంటలే. ఎవరు ఎవరు వచ్చినా కానీ గత 30 సంవత్సరాల్లో ఎస్పెషలీ చూస్తున్నది ఏంటంటే, మీ భూములు ఇవ్వండి మేము మీకు ఉద్యోగాలు ఇస్తాం అని అంటున్నారు. అది ఒక టోటల్ మిస్గైడెన్స్. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడ పుడుతున్నాయి? ఇందాకసారి చెప్పినట్టు ఆటోమేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఒక టాటా కంపెనీ మనం ఇంతకు ముందు నానో గురించి చూస్తే కూడా 1000 ఎకరాలు తీసుకుని 1000 ఉద్యోగాలు 10 ఏళ్ళలో ఇస్తామంటే, ఆ 1000 ఎకరాల మీద ఆల్రెడీ ఒక 2000 మంది బతుకుతున్నారు. మీరు ఈ డెవలప్మెంట్ డైలాగ్ అనేది జరగాల. ఈ ప్రాజెక్ట్ అనే కాదు, ఫార్మాసిటీ అయ్యి ఉండొచ్చు, రేపు ఇంకొకటి అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ కాకుండా ఇంకోటి ఏదో మెగా సిటీ అంటున్నారు, ఇంకో టౌన్షిప్లు అంటున్నారు. ఈ రూరల్ ఏరియాస్ని తీసేస్తూ మీరు అర్బనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక్కటే అభివృద్ధి అంటున్నారు. మనకు తెలంగాణలో ఇప్పటికే డ్రై జోన్, డ్రై ఏరియా, మనకు నీటి వనరులు తక్కువ. మన దగ్గర ఈ వ్యవసాయ ఆధారితంగా ఉంటేనే ఒక నార్మల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది లైఫ్ నడుస్తుంది. మీరు అదే పాఠం తీసుకొచ్చి మేము మిమ్మల్ని మీ భూములు ఇచ్చేయండి మేము మీకు ఏదో కడతామంటే ఏమవుతుందండి? ఇప్పుడు చూస్తున్నారు ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఇంకా మీరు ఈ ప్రాజెక్టులు కట్టుకుంటూ వ్యవసాయదారులని నష్టపరుస్తూ గ్రామాలని తీసేసుకుంటూ పోయి, అది మెగా సిటీ ప్రాజెక్ట్ కావచ్చు, హైటెక్ సిటీ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు. నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఉద్దేశం కూడా నేను చెప్తున్నది, రైతు వారిగా కూడా రైతులకు కూడా అవగాహన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు, ఇది ప్రజాప్రభుత్వాల లేకపోతే కేవలము వచ్చి ఒక ఏమంటారు రాచరికం చేసుకుంటా ఇదంతా నాకే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అని చేసే హక్కు ఈ ప్రభుత్వాలకి ఎవరిచ్చారు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, డెమోక్రసీలో ఫస్ట్ ఇట్ షుడ్ బి బాటమ్స్ అప్. మీరు ఒక గ్రామ సభ పెట్టి గ్రామంలో మీకేం కావాలని ఎవడన్నా అడుగుతున్నాడా? ఎవరు అడగటలేరండి, ఎవరు అడగటం లేదు. ఎంతసేపు ఏంటంటే పైనుంచి ఒకటి తీసుకొచ్చి మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, మీరు ఒప్పుకోండి, మీరు సహకరించండి, ఇదే తప్ప. ఇంకోటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఆ రోజు ఒక మాట అన్నారు, మీరు ఈ రోజు ఇస్తే ఇస్తారు, రేపొద్దు నీకు అయిపోయి మీకు వచ్చే 8 లక్షలు కూడా రావు, మీకు 16 ఈ రోజు ఇస్తే 16 లక్షలు, రేపపోతే 8 లక్షలు అని బెదిరించింది. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు అన్నారు. ఈ వీళ్ళందరూ ప్రతినిధులు, దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. వాట్ ఈస్ దర్ జాబ్? వాళ్ళు వచ్చి మీకు ఏం కావాలి, అసలు మేము అడగని దానికి మా నెత్తి మీద ఎందుకు గుర్తుతున్నారు? ఇది మేజర్ క్వశ్చన్ టు ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఐ విష్ టు ఆస్క్.